నికర జలాల వాటా ప్రకారం 1000 టీఎంసీలలో ఈ పంపకాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా 68% ఈ రేషియో ప్రకారం 575 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 299 టీఎంసీలు వాడకు రావాలి. ఇది న్యాయపరంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా 575 టీఎంసీలు. 2015 జూన్ 18 19 తేదీల్లో నీటి పంపకాలపై కేంద్రం సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులందరూ కూడా కేంద్ర మంత్రి సమక్షంలో కూర్చున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి 570 టీఎంసీలు రావాలని వర్షం తెలిసినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దాని గురించి మాట్లాడకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో కుమ్మక్కై ఆ రాష్ట్ర విషయంలో ముడుపులకు ఆటపడి వచ్చిన ఎంగిలిచ్చిన ఎంగిలిపెత్తులకు ఆటపడి తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర నీటి వాటలో కోత విడివండి తెలంగాణ ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా దక్షిణ తెలంగాణ ఎడారిగా మారడానికి కారణము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. తన దాని తర్వాత అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కనీసం దీన్ని ఈ విషయం అన్యాయం జరుగుతున్న విషయం తెలిసినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే మళ్ళా గతంలో నిర్ణయానికి సమర్థించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. దాని తర్వాత అనేక సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా సమావేశాలు జరిగినప్పుడు కూడా జరిగిన తప్పును తెలుసుకున్నప్పుడు తప్పు అని తెలిసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తెలిసినప్పుడు కూడా దాన్ని సరియట్టుకునే ప్రయత్నం చేయకుండా మళ్ళీ తిరిగి పక్క రాష్ట్రానికి వత్తాచి వాళ్ళకి మన ఇన్ని సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాట రాకుండా అడ్డుకునే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏం పడితే అవద్దాలు ఇంకా పాలమూరు అగర్మన ప్రారంభించడం వేడు సగం కూడా పూర్తి కాలే. సగం ఒక్క మోటార్ పెట్టి ఈయన ఎంత పెద్ద నిపుణుడు మహానుభావుడు అంటే దండం పెట్టాలని ఆయన చెప్పిన అన్ని నమ్ముతున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇంకెన్ని వాళ్ళు నమ్ముతున్నారు అర్థం కాలే. మళ్ళీ అక్కడ ప్రజలను కనీసం ప్రశ్నిస్తారంటే ఆ ప్రాంత ప్రజలు కూడా నమ్మారు. ఒక్క మోటార్ పెట్టి 10 లక్షలు ఎక్కడ నీళ్ళు ఇచ్చే మునగాడు ఈయన ఒక్కడే. ఒక్క మోటార్ పెట్టి 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మునగాడు ఈయన ఒక్కడే. ఇదే బడా ఇంజనీరినే నదులకు నరక చెప్పాడు. ఇప్పుడు డ్యాన్ చేయిస్తాడు మనల్ని మంచి చెప్తారే అని చెప్తాడు ఆ మంత్రి. గమ్మత్ మంత్రి చెప్తాడు అక్కడ పెద్దపల్లి మీటింగ్ పెడతాడు. ఏ కాళేశ్వరం నీళ్ళు ఫస్ట్ నన్ను ముద్దాడే అటుపోతాయి అంటాడు. మళ్ళా సంగారెడ్డి పోతాడు కాళేశ్వరం నీళ్ళు ఫస్ట్ మిమ్మల్ని ముద్దాడే పక్క దాని పోతాయి అంటాడు. ఆయన మళ్ళీ సూర్యపడి వేడు కాళేశ్వరం మీ కాళ్ళు అడిగే పక్క పోతాడు. ఏడు పోతే ఇదే భాష ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. ఇక ఇలా నువ్వు పాలమూరు రంగారెడ్డి ప్రారంభించినావు ఒక్క మోటార్ను ప్రారంభించి 10 లక్షలకు నీళ్ళు ఎట్లిస్తా అనుకున్నావు నువ్వు. ఇవాళ కాలువల నిర్మాణం పూర్తి కాలే, కనీసం భూసేకరణ చేయలే, వాళ్ళకు నష్టపరిహారం వేయలే వాళ్ళకు. ఇంకా దీంతో డిపిఆర్ఎం అనేది జాతీయ హోదా అయ్యానట. నువ్వు డిపిఆర్ఎం ఉన్నచ్చినావు. నువ్వు డిపిఆర్ ఇచ్చినప్పుడు నువ్వు డిపిఆర్ ఆడానికి తప్పించినావు. డిపిఆర్ ఇచ్చినప్పుడు దాని డిపిఆర్ లో నీటి కేటాయింపులే కదా. నీటి కేటాయింపుల అసలు మాటనే లేదల్లా. నీటి కేటాయింపుల మాటనే లేదు. నువ్వు 6 నెలల క్రితం డిపిఆర్ ఇచ్చి జాతీయ హోదా అయ్యావా అంటే ఇన్నోలు ఎంపికినా మరి ఇందులో డిపిఆర్ ఎందుకెళ్ళే డిపిఆర్ ఇన్నోలు. నేను డిపిఆర్ లో నీటి కేటాయింపుల విషయాన్ని ఎందుకు ప్రస్తావించలే? ఎట్లిస్తారు జాతీయ హోదా? దాని సమాధానం లేదు. మళ్ళీ మీడియా ఏం చేస్తుంది? జాతీయ హోదా ఇవ్వలేదని వస్తారు అంతే. మరి డిపిఆర్ లో నీటి కేటాయింపులు చేసిండా? డిపిఆర్ ఎప్పుడు ఇచ్చిండు? ఆ బూత్ పేపర్ రాయించాడు మళ్ళీ పెద్ద రాయించాడు. ఇక ఈయన పెద్ద పోటీ కాదు అంటే మోటీ కాదు. ఆ బూత్ పేపర్ ఉంది కదా, బూత్ ఛానల్ బూత్ పేపర్. ఎప్పుడైతే అబద్ధాలు ఆడతాడో ఆ పేపర్ను ఒక 10 లక్షలు 20 లక్షలు ముద్రిస్తాడు. దాన్ని ఎవరు కొడతారు? దాన్ని పాన్ టేరుడు పడగొడ పెట్టారు. దాన్ని చూసి చిచి పక్క పడేస్తారు. దాన్ని ఆ దరిద్ర ముఖాలు చూసి దాన్ని ఎవరు కూడా పేపర్ చూడడు, టీవీని కూడా చూడడు. దగ్గింది తుమ్మింది తప్ప ఏం చూపెట్టారు. దాన్ని
మరి ఆ ఛానల్ అన్న కేసీఆర్ చూపడతారా నిన్న మనం చూపెట్టారా ఆ ఛానల్ వాళ్ళ ఛానల్ అన్న ఏ చూపడతారు పాత ఫోటోలు అన్నీ చూపడతారు ఈ డీప్ ఈ జాతి ఇది కూడా డిపిఆర్ విషయంలో గతంలో కూడా మేము డిమాండ్ చేసాం మేము చాలా సందర్భం డిమాండ్ చేస్తే అది ఆరు నెలల క్రితం ఇచ్చింది అది కాబట్టి ఇప్పటికైనా కూడా తెలంగాణ సమాజం ఆలోచించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం వాళ్ళు పడుతున్న అవస్థలు ఒక్కసారి చూడరు ఎన్ని అవద్దాలు ఆడుతారు పాపం దోసుకున్నారు పొట్టుపొట్టు దోసుకున్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దోసుకోవడానికి బయట ఎవరు మీరు చూడరు బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవ్వరు కష్టపడతలేరు మళ్ళీ ఆ కుటుంబమే కష్టపడుతుంది మళ్ళీ దోసుకోవాలి కదా బిడ్డ కొడుకు బిడ్డ అల్లుడు సడ్డకుని కొడుకుని మాత్రం ఇంటికి నిలబొట్టింది నిన్న గ్యారెంటీ లొల్లేదు నేను మీడియాకి చెప్పినా కదా చెప్పినాక కేసీఆర్ అడిగినట నేను పిలిచి బిడ్డ నిన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు నిలబొట్టింది బండి సంజయ్కి ఎట్లా తెలుసు చెప్పు ఇప్పుడు లొల్లి స్టార్ట్ అయింది కానీ ఇట్లా లొల్లి స్టార్ట్ అయింది ఇప్పుడు నిజంగా ఇంటికి నిలబొట్టిండే ఆయన మందుగోలు ఇస్తుండే పాపం చూసి డౌట్ వచ్చింది మళ్ళీ ఉన్నాయి అబ్బాయి మందులలో కలుతున్న డౌట్ వచ్చిందేమో ఆయన ఇంట్లోకి నిలబొట్టాడు ఈ ఇంట్లోకి నిలబొట్టి వచ్చింది అని చెప్పినాక ఇంట్లో లొల్లి స్టార్ట్ అయింది ఇప్పుడు ముఖ్యమంత్రి లొల్లి స్టార్ట్ అయింది ఎందుకంటే మోడీ గారు వచ్చి ఉన్న బండారం అంతా బయటపెట్టే మోడీ గారు లాంటి వ్యక్తి ఆ స్థాయిలో ఉండి ఎట్టి బస్సు అవతరాడు ముఖ్యమంత్రి కొడుకును అజయ్ రావును ముఖ్యమంత్రి చేస్తే నీకు దమ్ముంటే చలో నువ్వు ఎట్టి పొడటు నీ కొడుకునే ముఖ్యమంత్రి చేస్తా నేను బీసీ ముఖ్యమంత్రి ఒక్కోను ఒక దళితుడు ముఖ్యమంత్రి అసలు ఒక్కోను నేను నేను నా కొడుకునే ముఖ్యమంత్రి చేస్తా నేను చెప్పింది మీరు ఈనాడే అని చెప్పి నీకు ధైర్యం ఉంటే నీ కొడుకును ముఖ్యమంత్రికి ప్రకటించిప్పుడు ప్రకటించిప్పుడు నేను బీసీ ఎస్సీ ఎస్టీలను ఎవ్వరు కూడా ముఖ్యమంత్రినా ముఖ్యమంత్రి అని ఒప్పుకోను నా కుటుంబం తప్ప ఎవరు వచ్చినా ముఖ్యమంత్రి ఒప్పుకోను నేను చెప్పిందే రాజ్యాంగం నేను చెప్పిందే శాసనం అని చెప్పి నువ్వు ఎలా తెలంగాణ సమాజాన్ని సవాలి నువ్వు ప్రకటించుడు నువ్వు కొడుకును ముఖ్యమంత్రిగా డిపాజిట్ రా బిడ్డని నీ పార్టీ వాళ్ళకి ఎవరు డిపాజిట్ రాదు నీ పార్టీ వాళ్ళు కూడా పోటీ నీ కొడుకును ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే నీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ సగం మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ మీద పోటీ అయ్యారు గంత అహంకారం పెట్టుకున్న నీ కొడుకును చూస్తే ఎవడన్నా ఓటేస్తారు బుద్ధినడు ఎవరన్నా మెడక మీద తలకాడు ఎవరు ఉంటాయి నీ కొడుకును చూస్తే అహంకారం చూస్తే ఇప్పుడెత్తింది అహంకారము ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి చెప్పిన కలిసి ఫంక్షన్ లో కలిసి చెప్పిండు అన్న ఒక్కసారి ముఖ్యమంత్రి కొడుకు జరిగితే కనీసం ముఖ్యమంత్రి ఇప్పుడు కలిసిన బాగున్నా మాట్లాడట ఈయన ఎంత అహంకారం కండకవాడు తలకాకి ఎక్కింది ఎక్కి ఇట్లా చూస్తున్నాడు ఇట్లా నమస్తే పెట్టాడుగా ఇప్పుడు నమస్తే ఇప్పుడు వంగి వంగి దండాలు పెడతాడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కదా ముఖ్యమంత్రి కావాలి కదా ఇప్పుడు ఎలక్షన్ సీజన్ వంగి వంగి దండలు పెడతాడు బిడ్డ నీ భాష అదిలో పెట్టుకో నీకు అర్హత అనేది ఒకటే ఒకటి అర్హత నీకు ముఖ్యమంత్రి కొడుకువు గదే అర్హత నీకు ముఖ్యమంత్రి కొడుకు కాదని పక్కతే కుక్కర్లోకి బిచ్చ బతికేతుంది ఇది కుక్కర్ దగ్గర నువ్వు పెద్ద బిడ్డని ముడతల షర్టు ఫోటో ఎలక్షన్ ప్రచారం చేస్తాం నీ రబ్బర్ చెప్పు కింద తెల్ల చెప్పులు బ్లూ కలర్ అయిన ఫోటో కూడా బయటపెడతాం ఎట్లయినా ఎట్లా వచ్చిన పైసలు నీకు నీ కుటుంబానికి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినా ఎవరిని ముంచారు ఏ దండ చెప్పు మరి నీ కుటుంబము రేరేచర్ దండ చేసిందా వేతన చేసిందా నీ కుటుంబం లేదా పాస్పోర్ట్ దండ బ్రోకర్ దండ చేస్తుందా ఇంకా ఎట్లొచ్చినా వేల కోట్ల రూపాయలు ఎవరు వచ్చి సంపాదించారు మళ్ళా ఎవరు వచ్చారు అక్కడ రావాలనుకుంటున్నారు మీరు నలుగురు కోట్ల మంది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది నాలుగు కోట్ల మంది ప్రజలు భక్తులు బర్బాద్ చేసిన మూర్ఖులు మీరు వేల కోట్లు సంపాదించి మళ్ళీ ఎలక్షన్ ఖర్చు పెట్టి బీజేపీ 20 లక్షలు వేసి గుంజాలే 20 లక్షలతో గుంజాలే పాట వేసుకోవాలి చెవి బతుకో బతుకు కొట్టాలి నాలుగేం కొట్టాడు దమ్ముంటే తెలంగాణ సమాజం ఆలోచించి దయచేసి ఆలోచించండి మళ్ళీ ఒక్కసారి పొరపాటు చేస్తే మన బతుకులు ఇంకా పొరపాటు అయితే ఇప్పటికే 6 లక్షల కోట్లు అప్పు చేసిండు నేను చాలా సందర్భాలు ఉన్నాయి ఎట్లా అప్పు తీరుస్తావు నువ్వు ఎట్లా సంక్షేమ పథకాలు అమలు చేస్తావు ఎట్లా నువ్వు వచ్చినా సంక్షేమ ఎట్లా నువ్వు వచ్చినా హామీలు నెరవేరుస్తావు చెప్పు అంటే ఇంతవరకు ఆన్సర్ లేదు నీ ప్రభుత్వానికి మళ్ళీ అవకాశం ఇస్తే నీ పార్టీకి అవకాశం ఇస్తే 6 లక్షలు 12 లక్షలు ఇస్తాయి తెలంగాణ ప్రజలు సొంత ఆస్తులు అమ్ముకొని తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీలంకలుగా కాపాడుకునే పరిస్థితి వస్తుంది శ్రీలంక పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో గ్యారెంటీ వస్తుంది ఒక్కసారి తెలంగాణ సమాజం అంతా శ్రీలంకలో జరిగిన ఆ దారుణ విషయాన్ని ఒక్కసారి వీడియో చూడండి
శ్రీలంక కుటుంబ పాలన ఏ విధంగా అంతమొందించడం చూడండి అక్కడ శ్రీలంక ప్రజలు హరి గోచపడ్డటువంటి విధానాలను ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తించండి గ్రహించండి గమనించండి అటువంటి శ్రీలంక పరిస్థితి తెలంగాణలో రాకుండా ఉండడానికి భారత జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం మేము దానికి సహకరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అంటే ఈ కుటుంబ గులామ కోసమా ఈ కుటుంబ గులామిరి అంట నాలుగుట్ల మంది ఆ గుజరాత్ వ్యతిరేకమే కాలు మొక్కింది కదా మరి దండం పెట్టి భంగి భంగి దండాలు పెట్టింది కదా దేవుడు సార్ అన్నాడు కదా శారవర్పి సన్మానం చేసింది కదా మహానుభావుడు అవినీతి మచ్చలేని ప్రధానమంత్రి అని ఈయనే మెచ్చుకున్నాడు కదా మరి ఈ కుటుంబానికి గులాగిరి చేయమంట నాలుగుట్ల మంది ప్రజలు अदाने डबा यदा प्रजु निर्णय नी नी इन को इन लक्षल को नी बतक अंत कुटम आदाय पैसा चुड़ना पैसा पाकिस्तान बुद्ध को बंग्लादेश बुद्ध को दुम रोड पंचना